చాలా రోజుల తర్వాత రచ్చబండ పేరుతో మళ్ళీ చర్చ ప్రారంభిస్తున్నాం. మధ్యలో ప్రెస్ మీట్లు ఈ రకంగా మీడియా ముందుకు చాలాసార్లు వచ్చినప్పటికీ మరి రచ్చబండ అనే కార్యక్రమం అయితే నేను నిర్వహించాలని అనుకోకపోయినప్పటికీ మరి ఈరోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు 45.5 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి, మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి ఈ తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపశ్యులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్ధతిలో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి, ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్ల వెడల్పు చేసేందుకు 5 కోట్లు, సరే అది అలాగే పబ్లిక్ రహదారి కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 crore ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్ అప్రోచ్ రోడ్డు, ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, సీసీటీవీలు వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సి, ఎందుకంటే ఆ సీసీటీవీలన్నీ ఆయన వాడుకుంటాడు లేదు పిక్కి పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు 1.25 crore ఖర్చు పెట్టారు, ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు, ఎస్ అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో పీవీసీ రూఫ్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores, అలాగే 85 అంగుళాల ఓఎల్ఈడీ టీవీల కొనుగోలు కోసం 1.25 crore. సో మరి ఇది దగ్గర దగ్గర 5 కోట్లు, ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 crore విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు ఇతర అర్భాటాల పేరిట 1.67 crore. మరి ఆలయాల సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు అని మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా, సరే అది సస్పెన్స్లో పెడదాం. సో ఇలా ఈ 4.5 crore మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14/19 శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుపూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనందు వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 5 వేలు చెప్పారు రాంబాబు గారి ద్వారా. తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది, ఇప్పుడు ఏబిఎన్ సీఈఓగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు AP 24/7 ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు, జస్ట్ ఎంపీ అయిన 2వ నెల. అప్పుడే నేను ఇది చాలా తప్పు,
రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి. ఆ కుర్చీలో కూర్చుని శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం 100 కుర్చీలు వేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు కూడా అవ్వదు. కుర్చీకి 10,000 వేసుకున్నా కూడా మరి దానికి ఇంత యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరమా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. లేకి కామెంట్లు, చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు ఎన్టీవీలో అండ్ AP 24/7లో చెప్పా. ఒక రకంగా బీజం, చిన్న బీజం ఈ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే. అందుకని నేను ఈ రచ్చబండలో దీన్ని ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్. AP 24/7 అది కానీ ఎన్టీవీలో అది జరిగిన 1-2 రోజుల్లో ఎన్టీవీలో ఎర్లీ మార్నింగ్ డిబేట్లో కానీ ఉంటుంది, నేను మాట్లాడింది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనేదో మెచ్చుకోల కోసం, ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది, చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చెరిగిపోదు ఇక్కడ ఉంది. అప్పుడు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే, అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు, ఇటువంటి పనికి మాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అది ఒక మనస్తాపానికి కారణం వారికి. సరే, ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం, వాళ్ళు గుండు గుబేలు అనటం. సరే, ఆ పక్క వాళ్ళు, ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండొచ్చు, కానీ అప్పుడు జస్ట్ నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో ఎస్ కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు, కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగేరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే, వెనకాల మీ రక్షణ కోసం 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది. లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా 2,000 కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకుంటారా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి, బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు, ఇవన్నీ ఆ తర్వాత రేపా లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ఆ డబ్బు కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయిన మీకు పోని కాదు కూడదంటే రూపాయి జీతం తీసుకున్నాను, 5 నాకు 50 లక్షలు అంత జీతం వచ్చేది, అదో 1 కోటి రూపాయలు జీతం వచ్చేది అనుకుంటే పోని ఆ 1 కోటి అన్నీ మినాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంక్షేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాప నిందలు పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోత పోత మనమేం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుందో రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుందో రేపు పోతుంది డబ్బు, ఏదీ శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుని ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంక్షేర్గా వేయండి లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా, ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి, ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి.